మృతి చెందిన ఒప్పంద కార్మికుని కుటుంబానికి పర్మనెంట్ కార్మికునికి చెక్స్ గ్రేషియా ఇవ్వాలని హెచ్ఎంఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తేదీన శాంతికని గనిలో కందుల లక్ష్మీనారాయణ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని, సింగరేణి నిబంధనల ప్రకారం అండర్ గ్రౌండ్ లో పర్మనెంట్ కార్మికులు మాత్రమే పనిచేయాలని, అలాంటిది లక్ష్మీనారాయణను ఏ విధంగా భూగర్భ గనిలో రూఫ్ బోల్డ్ విధులకు పంపించారని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 4వ తారీఖు నాడు శాంతికనిలో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు అని వాళ్ళు చెప్తారు. కాంట్రాక్ట్ కార్మికుడు కాదు, అది పర్మనెంట్ కార్మికుడే. యాజ్ పర్ జేబీసీసీ నామ్స్ ప్రకారంగా అండర్ గ్రౌండ్ లో కానీ సింగరేణిలో కానీ కాంట్రాక్ట్ లేబర్ పెట్టే అర్హత లేదు. దేశంలోనే కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ కోల్ మైన్స్ కి లేదు, చట్టం రాలేదు. ఎవరైనా పర్మనెంట్ వర్కర్స్ చేయాలి. మేనేజ్మెంట్ ఏం చేసింది, మిడిల్ మ్యాన్ ద్వారా రూప్ హోల్డర్ గా పెట్టింది. రూప్ హోల్డర్ అంటే 5వ కేటగిరీ మనిషి, 4 నుండి 5వ కేటగిరీ మనిషి. 4వ కేటగిరీ జీతం ఇవ్వాలి కానీ గెలిచిన సంఘాల చాతగానితనంతో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. గెలిచిన సంఘాలు ఏడీసీ నుండి మొదలుపెట్టి టీజీపీకి రెండు సంఘాలు కంపెనీకి వ్యాపార సంఘాలగా వాళ్ళ జేబు సంస్థలాగా తయారయ్యాయి. గోల్బెట్ లో ప్రొఫిటెడ్ ఏరియాలో ఎవరు చనిపోయినా వాళ్ళు కంపెనీ కార్మికులాగానే తీసేయాలి, అది నిబంధన ఉన్నది. కానీ ఇక్కడ ట్రేడ్ యూనియన్ మర్చిపోయి ట్రేడ్ కార్మికుల ప్రాణాలు ఎక్కడైనా పోని కార్మికులు చావని బతకని, కానీ మా జేబులు అయితే నిండాలి అనే విధంగా పెద్ద పెద్ద నాయకులు ఈ బెల్లంపల్లి అడ్డలు ఉన్నారు, గడ్డ మీద ఉన్నారు. ఎవరు కూడా కార్మికులతో ఆదుకోలేదు. ఇప్పుడు కాదు, అంతకు ముందు కూడా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను గోదావరికి నుండి వస్తే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. రావద్దు రియాజ్, రావద్దు, సీన్ క్రియేట్ చేస్తాడు, గడబడైతుంది, డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ మేము కాలర్ ఎక్కించి చెప్తున్నాం, గోదావరికంలో ఏ కార్మికుడు చచ్చిపోయినా హెచ్ఎంఎస్ అక్కడ ఉన్నదంటే కంపల్సేషన్ ఇచ్చి తీరుతాయి, ఇప్పించి తీరింది. ఫస్ట్ ఒక కాంట్రాక్ట్ లేబర్ కు కోల్ వాషర్స్ లో బెల్ట్ లో పడి చచ్చిపోతే కాంట్రాక్ట్ కార్మికుడు బెల్ట్ లో పడి చచ్చిపోతే శవం వేరైంది, మండలం వేరైంది. యూనియన్ లీడర్ అందరూ నవ్వుకుంటా ఇలా పడితే నేను పోయి నాకు తెలియగానే నేను పోయి అక్కడ మనిషి అలా గాడుదురా మీరు, శవం అక్కడ ఉన్నది, కబేలాలో ఉన్నట్టు తలకాయ ఉన్నది ఫ్లోర్ మీద, నవ్వుకుంటున్నారు. దీనికి గట్టేం రా అన్నా, జీఎంను కోర్కు కట్టేసి 25 లక్షల రూపాయలు హెచ్ఎంఎస్ ఇప్పించింది. అక్కడ అందరు లీడర్లు ఉన్నారు. దాని తర్వాత సిఎస్పీలో ఒక కార్మికుడు చనిపోతే ట్రాక్ లైన్ లో పడి ఆయనకు కూడా మేము దాదాపు 15 లక్షలు ఇప్పించాం. దెన్ టిఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుండ్రో, ఏటీసీ నాయకులు ఇన్వాల్వ్ అవుతుండ్రో, ఐఎన్టీసీ నాయకులు ఇన్వాల్వ్ అవుతారో, ఇటువంటి దాంట్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది.